ఫ్యామిలీ గ్రూపింగ్, రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులందరికీ త్వరలోనే రుణమాఫీ. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. 8,46,00,000 రూపాయల సన్నవడ్ల బోనస్ రైతుల ఖాతాలో జమ. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణు. అక్రమ మట్టి దందాపై దృష్టి సారించిన మైనింగ్ అధికారులు. తురుకల మద్దికుంటలో అక్రమ మట్టిని తరలిస్తున్న జేసీబీని టిప్పర్ ను పట్టుకుని సీజ్. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో 96 సంవత్సరాల వృద్ధురాలకు ఆర్థో సర్జరీ సక్సెస్. సర్జరీ చేసిన వైద్యులను అభినందించిన డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో ఘనంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతరణ దినోత్సవ వేడుకలు. విద్యార్థులకు షటర్లు, నారాయణులకు దుప్పట్లు పంపిణీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం. పెద్దపల్లి జెండా చౌరస్తాలో బీజేపీ శ్రేణుల సంబరాలు. యువత మారక ద్రవ్యాలను విడనాడి సమాజ అభివృద్ధికి కృషి చేయాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర. జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ వైనాడ్ లో ప్రియాంక గాంధీ ఘన విజయం. పెద్దపల్లి జెండా చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో ఆశల సెల్ ఫోన్లు మాయం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన సిబ్బంది. బొంపల్లిలో మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లను అడ్డుకుని అధికారులకు సమాచారం అందించిన రైతులు. మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లతో దుమ్ము లేచి పంట చేతికొచ్చే అవకాశం లేదని రైతుల ఆవేదన.